ప్రస్తుతం మన విజయలో చూస్తున్నాం ఖైరతాబాద్ గణేశుడు మట్టితో చేయడం వల్ల ఈసారి ఎక్కువ నిమజ్జనానికి సంబంధించి టస్కర్ పై ట్రాలీపై ఎక్కించడానికి ఇంత సమయం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి చేయాల్సిన పనులన్నీ కూడా ఉదయం చేయడం, మరోవైపు మట్టి విగ్రహం కావడంతో ఎక్కడికక్కడ కేర్ఫుల్ గా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ భక్తులందరూ కూడా టీవీలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎట్లా సాగుతుందని టీవీలకు జనాలందరూ కూడా భక్తులందరూ కూడా అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఖైరతాబాద్ గణేషుని పరిసరాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి సెన్సేషనల్ థియేటర్ అలాగే రాజ్దూత్ హోటల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని బిఎస్ఎన్ ఆఫీస్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ తీసుకుని ఓల్డ్ సెక్రటేరియట్ నిర్ణయించి ఏదైతే ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన కేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం క్రేన్ నెంబర్ 4 వద్ద ఎప్పుడు జరుగుతుంది, దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మిగతా విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి నార్మల్గా ఎక్కడ నిమజ్జనాలు చేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఖైరతాబాద్ గణేష్ భారీ విగ్రహం కావడంతో అక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రెగ్యులర్గా ఏదైతే ఖైరతాబాద్ గణేషుని ఏదైతే నిమజ్జనం చేసే క్రేన్ ఉంటుందో అది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా పూడిక తీత కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిమజ్జనం చేసినప్పుడు విగ్రహం పూర్తిగా మునిగే విధంగా అక్కడ ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నిమజ్జన కోలాహలమే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 74 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనము అనేది కొనసాగుతూ ఉంది. హుస్సేన్ సాగర్ సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ సఫీల్ కూడా చెరువుతో పాటు ప్రత్యేకంగా బతుకమ్మల కోసం ఏర్పాటు చేసిన బేబీ పాంట్లు కానీ అలాగే పూణే తరహాలోని పోర్టబుల్ వాటర్ ట్యాంకులలో కూడా నిమజ్జనాలు జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే హుస్సేన్ సాగర్లో జరుగుతున్న నిమజ్జన శోభాయాత్ర చూసేందుకు నగరవాసులు ఎంతో మంది ఇప్పటికే హుస్సేన్ సాగర్ పరిసరాలకు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర చూసేందుకు, ఎందుకంటే ఖైరతాబాద్ ఇక్కడ పురవీధుల నుంచి ఖైరతాబాద్ గణేషుడు కదులుతూ వెళ్తుంటే ఆ చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్టు పరిస్థితి తయారవుతుంది. అందులో భాగంగా ఖైరతాబాద్ గణేషుని నిమజ్జన శోభాయాత్ర చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా విఘ్నేశ్వరు నామస్మరణతో జయ జయ ధ్వానాలతో ఖైరతాబాద్ అంతా కూడా భక్త జన సంద్రమైపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ సుదర్శన్కి హెల్త్ బాగాలేకపోవడంతో ఆయన హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆయన డైరెక్ట్ అంబులెన్స్లో తీసుకుని వచ్చి ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జన శోభాయాత్ర చూసేందుకు అంబులెన్స్ను కూడా తీసుకుని వచ్చి అంబులెన్స్లోనే ఆ సుదర్శన్ ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం విజయంలో కూడా చూస్తున్నాం, పూర్తిగా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఖైరతాబాద్ గణేషుని తుదిసారిగా చూసి ఘనంగా వేడుకలు పలికేందుకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంతో పాటు శివారు ప్రాంతాల్లో మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మొత్తం 250,000 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే 3వ రోజు 5వ రోజు నుంచి మొదలైన నిమజ్జనాలు ఈరోజు అనంత చతుర్దశి కావడంతో పెద్ద సంఖ్యలో నిమజ్జనాలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర చూసేందుకు భక్తులు భారీగా తరలి రావడం జరిగింది. ఇక్కడ మంత్రులు మాట్లాడి చాలా మంది భక్తులు ఉన్నారు, చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనిపిస్తుంది చూస్తుంటే? సార్ మాది గుంటూరు పొన్నూరు మండలము. చాలా బాగుంటుంది, అరుదుగా ఎప్పుడు చూస్తాను అంటే ఎన్నో చాలా రోజులు ఇప్పుడే చూడము, ఫస్ట్ టైం, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా మంది ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూసేందుకు కూడా కొంతమంది వచ్చామని చెప్తున్నారు, ఎందుకంటే చాలా మంది టీవీలో చూసిన వాళ్ళే ఉంటారు. కానీ ఈ పర్టికులర్గా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఖైరతాబాద్ పురవీధుల నుంచి కదులుతూ వెళ్తున్న దృశ్యాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పూర్తిగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అనేది ఎంతో ఘనంగా కన్నుల పండగ సాగబోతుంది. కాసేపట్లో ఖైరతాబాద్ గణేషుని నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భక్తులందరూ కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరుగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఒక ఎత్తు, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఒక ఎత్తు, ఎందుకంటే భారీ విగ్రహము భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ ఒడికి చేరేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో భక్తులందరూ కూడా బాయ్ బాయ్ గణేష అంటూ ఘనంగా తుదివేడుకలు పలికేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా గణేష్ నిమజ్జనాల శోభాయాత్రతో భాగ్యనగరం అంతా కూడా కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బాలాపూర్ నుంచి బాలాపూర్ గణేషుడు హుస్సేన్ సాగర్కు పయనమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలమే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి చాలా మంది భక్తులు ఉన్నారు, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ
ఖైరతాబాద్ కమిటీ వల్ల మనం మరి ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నది. ప్రతి సంవత్సరం ఇంతే గ్రాండ్ గా చేస్తారు. వచ్చే సంవత్సరం ఇంతకన్నా గ్రాండ్ చేయడానికి మేము అందరం ప్రిపేర్ అవుతున్నాము. మట్టితో చేసిందా? అవునండి, ఈసారి మట్టితో చేస్తాం, నెక్స్ట్ టైం కూడా మట్టితోనే చేస్తామని ప్రిపేర్ అవుతున్నాం మేము. ఏమనిపిస్తుందమ్మా మీకు చెప్పండి, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చూసేందుకు భక్తులందరూ కూడా తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా కోలాహలంగా గణేషునికి ఘనంగా తుదివిడుకులు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేషుని నిమజ్జన శోభయాత్ర కాసేపట్లో ప్రారంభం కావుతుంది. 7 గంటలకు ప్రారంభం కావాల్సింది. ఇప్పుడు దాదాపు 11:30 అవుతుందంటే దాదాపు 5 గంటల ఆలస్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు సుడు. థ్యాంక్ యూ సచిన్.